అసలు మీకు ఏం కావాలి మీకు ఫేషియల్ మాస్క్ కావాలా నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది చెప్పండి దీమా ఇప్పుడు మనం కొంచెం రెస్ట్ తీసుకుందాం చాలా మంది క్లయింట్స్ దొరికారు కదా ఇక చాలు సరే నేను మీకోసం రిజిస్టర్ చేస్తాను గర్ల్స్ క్లయింట్స్ వచ్చేంత వరకు మనం ఇప్పని తప్పకుండా చేయాలి అవును దీమా నువ్వు కరెక్ట్ గా చెప్పావు మనం ఎప్పుడు పని చేస్తూ ఉండాలనేది నాకు తెలుసు ఎర్ర నన్ను చూడు నా చిన్న ఏమైనా పాడైపోయిందా లేదు అయినా అలా ఏం లేదు నా ఫేస్ చూడు నేను బానే ఉన్నాను కదా బట్ కొంచెం పర్వాలేదు యానా పని అయ్యాక మనం సరి చేసుకుందాం ఏమంటావు ఓకేనా సూపర్ గా మార్చేయాలి గర్ల్స్ మనకి హాఫ్ అన్ అవర్ ఉంది త్వరగా వీళ్ళ పనులు ముగించండి మిగతా క్లయింట్స్ వచ్చేస్తూ ఉంటారు నీకు అర్థమవుతుంది కదా నా లిప్స్ చాలా అందంగా ఉండాలి అర్థమవుతుందా బాగా చేయాలి మీరేం కంగారు పడకండి నేను తప్పకుండా కొంచెం కూడా నొప్పే ఉండదు మిస్కిన్ ఎలా మెరుస్తుందో చూడండి చూడటానికి నువ్వు చాలా అందంగా మారిపోతావు లైలా నువ్వేం మాట్లాడకు ఇది అనస్థీషియా ఎందుకని ఇంత చల్లగా ఉంది ఇది నీ స్కిన్ ని సాఫ్ట్ గా మారుస్తుంది ఇలా చూడండి నేను మీకు ఇప్పుడు టైం ఇవ్వలేను నెక్స్ట్ వీకే నేను మీకు అపాయింట్మెంట్ ఇవ్వగలను యానా తన మాస్క్ లూస్ అయిన చూడు దాన్ని త్వరగా సరిచేయి వెళ్ళు ఓకే మేనేజర్ దీమా జాగ్రత్తగా పెట్టండి భయపడకు ఇది కేవలం మాస్క్ మాత్రమే సరే సరే మీరు మధ్యాహ్నం రావచ్చు ఆ డైనా డైనా త్వరగా కానీ ఇంకా పావు గంటే ఉంది దీమా నేను క్లయింట్ కి ఇప్పుడే అనస్థీషియా ఇచ్చాను ఇంకా కొంచెం టైం పడుతుంది సరే ఓకే డైనా హలో ఇలా చూడండి మీరు అపాయింట్మెంట్ కోసం కాల్ చేసి ఉంటే ఇప్పుడు కొంచెం కష్టం నెక్స్ట్ వీక్ ఇస్తాం వావ్ ఇది నిజంగా చాలా బాగుంది నీకు ఒకటి తెలుసా ఈ మాస్క్ నీ దగ్గర పెట్టుకొని రోజు వేసుకున్నా అంటే నీ స్కిన్ చాలా అందంగా మారిపోతుంది ఈ లిప్స్ నాకు బాగున్నాయి కదా ఇది నిజంగా చాలా అందంగా ఉంది లైలా నువ్వు రెడీగా ఉన్నావా నేను రెడీగా ఉన్నాను చూసావా తను ఎంత అందంగా మారిపోయిందో నా లైలా నువ్వేం చేసావు అర్థం నీకు అసలు ఏమైంది నువ్వు అందమైన అమ్మాయి కావాలన్నావు కదా అందుకే మర్చాను ఆర్తి ఓం ఇక్కడ నీకు సర్వీస్ ఏం నచ్చలేదా ఇలా చూడండి మీకు నచ్చిందో లేదో తర్వాత మాట్లాడుకోండి కానీ ముందు ఇక్కడ డబ్బులు పెట్టేసి త్వరగా వెళ్ళండి నెక్స్ట్ వచ్చే వాళ్ళు వస్తారు ఆర్తి ఓం త్వరగా డబ్బులు తీసివ్వు నా నెయిల్స్ తో నేను డబ్బులు తీసివ్వలేను డిమాండ్ ఇంకేమనిపిస్తుంది లైలా బానే ఉందా ఇలా చూడు నేను చెప్పేది నమ్ము తను నిజంగా చాలా సూపర్ గా ఉంది ఇది నిజంగా చాలా బాగుంది నెక్స్ట్ వీక్ కూడా నేను పెడిక్యూర్ కోసం ఇక్కడికే వస్తాను నెయిల్స్ అందుకని ఇంత పెద్దదిగా ఉండకూడదే డిమా కాల్ చేసిందంటే టైం లేదని చెప్పేసి ఏంటి అసలు నువ్వు ఏమంటున్నావు నా క్లయింట్స్ తో నేను అసలు ఎలా అలా చెప్పగలను సరే నువ్వు వెళ్ళి త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళండి త్యం త్వరగా రా నేను నా ఫ్రెండ్స్ దగ్గర ఇవి చూపించాలి కదా డైనా లయలను చూసావా చూడటానికి అది రాక్షసులాగా ఉంది అవును అన్నా చూడడానికి చాలా భయంకరంగా ఉంది నేను తన దగ్గర నీకు నాలాగే అందంగా మారుస్తానని చెప్తే తనేమో నాకు పొడవైన వేళ్లు కావాలంది గర్ల్స్ ప్లీజ్ మాట్లాడడం మానేసి మిగతా పనులు చూడండి క్లయింట్స్ ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు ఓ గర్ల్స్ నాకు అన్ని సర్వీసెస్ కావాలి లిప్ కేర్ పెడిక్యూర్ మానిక్యూర్ అలాగే ఫేస్ ప్యాక్ అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే గిగి కోస్టియా జూలీ పాటికి వచ్చేస్తూ ఉంటారు ఇదిగో ఇలా చూడు మేము కూడా నీ క్లయింట్స్ నువ్వు మాకు మర్యాద ఇవ్వాల్సిందే లేదు లేదు నేనేం చేయాలని నువ్వు నాకు చెప్పకు గీగీకి నచ్చకపోతే తన ఇదంతా పాడు చేసి వెళ్ళిపోతుంది దీమా నువ్వేం కంగారు పడకు మేము చూసుకుంటాం గీగీని నేను చూసుకుంటాను గీగి ఇక్కడ వచ్చి కూర్చో నాకు అందమైన నెయిల్స్ కావాలి మోడల్ లాగా ఉండాలి నా కాళ్ళు చాలా అందంగా ఉండాలి ఇంకా అది మాత్రమే కాదు చాలు అదంతా మేము చేయలేము మేము కేవలం బ్యూటీషియన్ మాత్రమే సరేనా నాకు అన్ని బెస్ట్ గా ఉండాలి నాకు అన్ని నచ్చి ఉండాలి సరేనా తప్పకుండా వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయని నేను అనుకుంటున్నాను డైనా యానాకి చెప్పు నా గిగ్గి చాలా అందంగా రెడీ అవ్వాలి నువ్వేం కంగారు పడకు ఇక్కడంతా చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది సరే మనం మొదలు పెడదాం నీకు నేను అనస్థీషియా ఇస్తాను అప్పుడే నీకు నొప్పి తెలియకుండా ఉంటుంది సరేనా ఏంటిది ఇందులో నుంచి బ్యాచ్ స్మెల్ వస్తుంది ఏంటి పాత్రి కాపుతావా ఇది నువ్వు చెప్పినట్టేం కాదు దీని వాసన అనానస్ లాగే ఉంటుంది దీని పేరు స్వీస్ ఈ ప్రపంచంలోనే అందమైన నాకు ఇది అసలు నచ్చలేదు ఇది స్టిక్కీగా ఉండదు ఇది ఒక స్నేల్ అది అనానాస్ తింటుంది చెప్పండి విషయం ఏంటి ఏం చెప్తున్నారు అసలు ఏంటి నెయిల్స్ పడిపోయాయా ఏంటి అందులో మా తప్పే ఉంది నీ నెయిల్స్ విరిగిపోతే అందుకు మేం బాధ్యులం కావు అయినా నాకు కొంచెం హెల్ప్ చేయి ఈ క్లయింట్ చాలా భయపడుతుంది పాత్రిక్ నువ్వు రిలాక్స్ గా ఉండు నేను యానాకి సాయం చేసి వస్తాను డైనా యానా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి దీమా ఏమైంది ఇలా చూడండి మన క్లయింట్ నెయిల్ విరిగిపోయిందంట మళ్ళీ ఇలాగే జరిగిందంటే నేను మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాను దీమా ఈ సలూన్ మా ఇంట్లో ఉందన్న విషయం మర్చిపోకు
ఏంటి? ఒకవేళ నా నెయిల్ కింద పడిపోతే మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను, అర్థమైందా? నా నెయిల్ అసలు కింద పడకూడదు. గిగి నువ్వు ఆడకు, లేదంటే ఏది సరిగ్గా రాదు. డైనా నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావా లేదా? పాత్రిక్ నువ్వు కాస్త ఆపుతావా? నువ్వు మాస్క్ మాత్రమే వేసుకున్నావు, ఏం పడిపోతుంది? గర్ల్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? ఇది నెయిల్ ఎక్స్టెన్షన్. డైనా డైనా, నాకెందుకు ఇది నా ఫేస్ మొత్తం అంటుకున్నట్టు అనిపిస్తుంది. నీకు ఏమైనా పిచ్చు పట్టిందా? నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. ఈ మాస్క్ అంత అందంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నువ్వు రెడీ. గర్ల్స్, నెక్స్ట్ క్లయింట్ వచ్చేస్తున్నారు. కోస్తియా కోస్తియా, నువ్వు నా డబ్బులు ఇచ్చేస్తావా? తప్పకుండా నీకోసం నేను డబ్బులు ఇస్తాను. కోస్తియా, నేనే డోనర్ కబాబ్. సరే రా, నువ్వు సిగ్గుపడుకు, నేను చూసుకుంటాను. గిగి, నువ్వు ఇప్పుడు రెడీనా? యా, నేను చాలా అందంగా ఉన్నానని నాకే తెలుస్తుంది. మీరేమంటారు? ఇది చాలా బాగుంది. గిగి, అసలు ఇది నువ్వేనా? పాట్రిక్, నువ్వు కూడా చాలా బాగున్నావు. మీరు అందంగా కనిపిస్తున్నారు, మీరు బయలుదేరచ్చు. నెక్స్ట్ క్లయింట్ ని రానివ్వండి. నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి తెలుసా? రా, మనం వెళ్దాం పాట్రిక్. గిగి, నువ్వు చేసేసుకున్నావా? ఇలా చూడు, ఇక్కడ చాలా సర్వీసులు చేస్తున్నారు కాబట్టి నువ్వు ఫేషియల్ మాత్రమే చేసుకోవాలి, అర్థమైందా? హే పాట్రిక్, గిగి ఆగండి. గర్ల్స్, నాకు ఏదైనా అంతంగా చేయండి, ర్యాపింగ్ కూడా కావాలి. ఓకే, కూర్చో. సరే, ఇప్పుడు మొదలు పెడదాం. సరే, ఓకే, మనం ప్రారంభిద్దాం. తప్పకుండా. ఓ కోస్తియా, హలో, నువ్వు ఎలా ఉన్నావు? నీకు కూడా మాస్క్ కావాలా, లేదంటే ఫేస్ క్లీనింగా లైక్ ర్యాపింగ్? లేదు, నేను రిలాక్స్ అవడం కోసం ఇక్కడికి వచ్చాను. డబ్బులంతా జూలీకే ఖర్చు పెట్టబోతున్నాను. కోస్తియా, అయితే మనం మొత్తం డబ్బులు తీసుకోవాల్సిందే. మరే, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం చాలా కష్టం అయిపోయింది, గొడవ పడుతున్నారు. జూలీ, నువ్వు కదలకు, ఇది అనస్థీషియా మాత్రమే, భయపడకు. చాలా కష్టమైన విషయాలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. కళ్ళు, ఐబ్రోస్, గోల్డ్, ఇంకా ముక్కు. జూలీ, నువ్వు ఇవన్నీ చేసామంటే ఆ తర్వాత నేను నిన్ను ప్రేమించను. కోసియా, నేను అందంగా మారిపోతాను. తను చూడటానికి చాలా అందంగా ఉంటాను, చూస్తూ ఉండు. హా, తను మిస్ యూనివర్స్ 2020. గర్ల్స్, త్వరగా కానివ్వండి, ఇంకో నలుగురు క్లయింట్స్ ఆన్ ది వేలో ఉన్నారు, మనకి టైం లేదు. త్వరగా కానివ్వండి, కమ్ ఆన్, త్వరగా. మేం చేసే పని అయిపోయింది, నువ్వు అరవటం ఆపు. కోస్తియా, నువ్వు జూలీని తీసుకెళ్లొచ్చు. ఓ వావ్, చాలా సూపర్ గా ఉంది. జూలీ, నిజంగానే నీ మొహం చూస్తే డబ్బులు ఇవ్వాలని నాకు అనిపించట్లేదు. కోస్తియా, నువ్వు నన్ను సలూన్ కి తీసుకొచ్చినందుకు చాలా సంతోషం, నేను అందంగా మారిపోయాను. నీమా డయానా యానా, నేను దీనికోసం మీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నారా చెప్పండి. కోస్తియా, నువ్వు ఇంతలా బాధపడాల్సిన విషయం ఏముంది చెప్పు. నేనితో బ్రేకప్ చేస్తున్నాను, నువ్వు నాకు అసలు నచ్చలేదు, నువ్వు చూడడానికి బాగాలేవు. కోస్తియా, గర్ల్స్ ఎందుకన్నట్టు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. జూలీ, నువ్వు నిజంగా చాలా అందంగా మారిపోయావు. కోస్తియాకి నిజమైన అందం ఏంటో తెలియలేదు అనుకుంటా. సరే, దిగులు పడకండి, అరవకండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు మర్యాదగా నాకు డబ్బులు ఇవ్వు. డబ్బు మొత్తం కోస్తియా దగ్గర ఉంది, కానీ ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు, నేనేం చేయను? నువ్వు వెళ్ళి నీ కోస్తియాని అడిగి డబ్బులు తీసుకుంటురా. డబ్బులు లేకుండా వస్తే అప్పుడు నేను అక్కడికి రావాల్సి ఉంటుంది, జాగ్రత్త. కానీ నాతో తను బ్రేకప్ చేసుకున్నాడు కదా. డీమా ఎందుకు ఇలా చేస్తున్నాడు? అవును, చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి త్వరగా పనిచేయండి, త్వరగా పనిచేయండి అంటాడు. మీరు ఇంకా ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? త్వరగా కానివ్వండి, త్వరగా పనులన్నీ చేయండి, వెళ్ళండి. నేను త్వరగా వీటితో ఒక కార్ కొంటాను, సూపర్. సరే సరే డీమా, మేము మా పని చేసుకుంటాం. ఓకే. గిగి, దీనంతటికి ఎవరు కారణం? వీళ్ళే 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 ఇది చేశారు, అడగండి. మార్షా, అర్థ్యం, గిగి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మీకేం సర్వీస్ కావాలి? గిగి, చెప్తున్నాను కదా, ఇలా జరగడం మా తప్పే. సరే, నువ్వు తప్పుకో, క్లయింట్స్ లోపలికి రావాలి. అలా చూసావా? నేను వస్తాను, కానీ గిగిని మీరు అసలు ఏం చేశారు? ఒకసారి మీరే తను చూడండి. తన నెయిల్స్ కేమైంది? అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు తెలుసా? గిగి, ఏంటి, నీ ఫ్రెండ్స్ తో వచ్చి డబ్బులు తీసుకువెళ్దాం అనుకుంటున్నావా? కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వను. గిగి, నువ్వే కదా నాకు పొడవైన గోర్లు కావాలని చెప్పావు. నువ్వేం అడిగావో అదే కదా మేము చేసాం. గిగి, నువ్వు వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చావు? నేను డబ్బులు ఇవ్వలేదు, పాట్రిక్ డబ్బులు ఇచ్చాడు. పాట్రిక్ డబ్బులు కట్టాడు కదా, కాబట్టి దాన్ని తిరిగి తీసుకుని వెళ్దాము. మేము వాళ్ళకి 1600 ఇచ్చాము తెలుసా? 1600? పాట్రిక్ నాకు జస్ట్ 500 రూపీస్ మాత్రమే ఇచ్చాడు. అదిగో అటు చూడండి, డబ్బులు అక్కడే ఉన్నాయి, పాట్రిక్ డబ్బులు ఇచ్చాడు. ఎలాగైనా మనం తిరిగి తీసుకోవాలి. సరే, వెళ్ళి తీసుకుందాం. నేను మీకు డబ్బులు ఇవ్వను. డీమా, ఇలాంటి సర్వీస్ కోసం నువ్వు డబ్బులు తిరిగి చేయాలి, సరేనా? తను ఏడుస్తుంది మీ కళ్ళకి అసలు కనిపించట్లేదా? అందరూ తన్ని చూసి నవ్వుతున్నారు, మర్యాదగా తన డబ్బుల్ని తిరిగి ఇచ్చేయండి. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో నాకు బాగా తెలుసు. నెక్స్ట్ టైం తను ఐబ్రో కోసం ఇక్కడికి వచ్చేటప్పుడు మానిక్యూర్ కూడా చేస్తాం. అది కూడా ఫ్రీగా. అలాగే మేము ర్యాపింగ్ కూడా చేస్తాం. నువ్వేం చెప్తే అది మేము చేస్తాం. కిగి, నీకేం కావాలి? నాకు డబ్బులే కావాలి, నాకు డబ్బులు ఇచ్చేయి. నీకు విడిపిలేదా? డబ్బులు తిరిగి ఇచ్చేయి. నేను మీకు డబ్బులు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? గిగి పేరెంట్స్ కి కాల్ చేసి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తాం, ఆ తర్వాత మీ సంగతి చూస్తారు. డీమా, వాళ్ళ డబ్బులు తిరిగి ఇవ్వడమే మంచిదనుకుంటా.
ఇక మీదట గీకి ఎప్పుడు ఇక్కడికి అసలు రాకూడదు. తన పేరుని మనం బ్లాక్ లిస్ట్ లో వేసేద్దాం. తను మళ్ళీ ఇటువైపుకి రాకూడదు. ఓకే గర్ల్స్, నేను డబ్బుల్ని తిరిగి ఇచ్చేస్తాను, కానీ ఈ డబ్బుని మీ సాలరీ నుంచి నేను కట్ చేసుకుంటాను. ఓకే? అరే, అలా అయితే మనం ఇంకా సంపాదించలేదా? గీకి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఇక్కడికి రాకు, త్వరగా అక్కడి నుంచి వెళ్ళు. డీమా, దీని తర్వాత నేను ఇక్కడికి తిరిగి రాను, నేనే వచ్చి నీతో మాట్లాడను. అర్థమైందా? వావ్, ఈ డీల్ కూడా నాకు నచ్చింది. సరే పద, మనం వెళ్ళి షాపింగ్ చేసుకుందాం. మనకి నచ్చినవి అన్ని మనం కొనుక్కుందాం. సరేనా? పదండి. గర్ల్స్ పదండి, మనకి చాలా పనులు ఉన్నాయి, ఇక్కడ నుంచి బయలుదేరదాం. సరే పదండి. ఇక ఏ క్లైంట్ ఈ షాప్ వైపుకి రారు, చూస్తుండండి. అవును, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో గీకి. ఫ్రెండ్స్ చూసారు కదా, గర్ల్స్ ఇంకా అందంగా మారాలని చాలా తప్పుడు దారిలోకి వెళ్తారు. మీకు ఎలాంటి బ్యూటీ అంటే ఇష్టం? నేచురలా లేదా డూప్లికేటా? సో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే బెల్ బటన్ ప్రెస్ చేయండి. బై గర్ల్స్. నేచురల్ బ్యూటీ లేదు, ఏం లేదు, వెళ్ళి మీ పనులు చూసుకోండి.